ఈ వారం థియేటర్లో ఎనిమిది సినిమాలు ఓటీడీ ప్లాట్ఫామ్లో ఏడు సినిమాలు మొత్తం కలిపి పదిహేను సినిమాల దాకా రిలీజ్ అవుతున్నాయి ఆ సినిమాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ముందుగా థియేటర్ రిలీజ్ అయ్యే సినిమాల విషయానికి వస్తే కిరణ్ బాబా మెయిన్ లీడర్గా చేసిన రూల్స్ రంజన్ అనే సినిమా అక్టోబర్ ఆరు నుంచి థియేటర్స్ రిలీజ్ అవుతుంది ఇక రెండోది సుధీర్ బాబు మూడు డిఫరెంట్ రోల్స్లో చేసిన మామా మచ్చింద్ర ఈ సినిమా కూడా అక్టోబర్ ఆరు నుంచి థియేటర్ రిలీజ్ అవుతుంది ఇక మూడోది నవీన్ చంద్ర స్వాతి మెయిన్ లీడ్ గా చేసిన మంత్ ఆఫ్ మధు నాలుగవది సిద్ధార్థ్ మెయిన్ లీడ్ గా చేసిన చిన్న అనే సినిమా కూడా ఈ వారమే రిలీజ్ అవుతుంది ఐదోది ఎన్టీఆర్ బామర్ది మెయిన్ లీడ్ గా చేస్తున్న మేడ్ అనే సినిమా ఈ వారమే రిలీజ్ అవడానికి రెడీ అవుతుంది ఇక ఆరోది క్రికెట్ బేస్డ్ మూవీ ఎయిట్ హండ్రెడ్ కూడా ఈ వారమే రిలీజ్ అవుతుంది అలాగే తాంత్రం జీటీఏ అనే చిన్న సినిమాలు కూడా ఈ వారం రిలీజ్ అవడానికి రెడీగా ఉన్నాయి ఇక ఓటిటలు రిలీజ్ అయ్యే సినిమాల విషయానికి వస్తే నవీన్ పొలిసెట్టి అనుష్క మెయిన్ లీడ్ గా చేసిన మిస్టర్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే సినిమా నెట్ఫ్లిక్స్ లో అక్టోబర్ ఐదు నుంచి స్ట్రీమ్ అవుతుంది ఇక రెండోది సోయల్ మెయిన్ లీడ్ గా చేసిన మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమా అక్టోబర్ ఆరు నుంచి అమెజాన్ ఫ్రైమ్ ఆహాలో కూడా స్ట్రీమ్ అవుతుంది ఇక మూడోది రామ్ కార్తీక్ హబ్బా పటేల్ మెయిన్ లీడ్గా చేసిన గ్రేట్ ఇండియన్ సూసైడ్ అనే సినిమా అక్టోబర్ ఆరు నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది ఈ సినిమాకి ఇంతకు అయితే తెలిసిన వాళ్ళనే టైటిల్ ఉండేది ఇప్పుడు టైటిల్ మార్చి డైరెక్ట్ గా రిలీజ్ చేసేస్తున్నారు ఇక నాలుగోది ఖూఫీ అనే హిందీ మూవీ అక్టోబర్ ఐదు నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది ఇక ఐదోది లోకీ అనే వెబ్ సిరీస్ యొక్క సీజన్ టూ అక్టోబర్ ఆరు నుంచి డిస్నీ పాలో స్ట్రీమ్ అవుతుంది ఇక ఆరోది ముంబై డైరీస్ అనే వెబ్ సిరీస్ యొక్క సీజన్ టూ అక్టోబర్ ఆరు నుంచి అమెజాన్ ఫ్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది ఇక ఫైనల్గా ఏడోది అంతా కొత్త వాళ్ళతో వస్తున్న నీ వెంటే నేను అనే సినిమా సినీ బజార్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అవుతుంది ఇక ఇప్పటివరకు అయితే ఈ పదిహేను సినిమాలు ఈ వారం రిలీజ్ అవడానికి రెడీగా ఉన్నాయి ఇవి కాకుండా ఇంకేమైనా సినిమాలు వచ్చి లిస్టులో చేరతాయమో చూడాలి ఇక చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి